బ్రేకింగ్ చూస్తున్నాము. గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సందడి నెలకొంది. స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. హైదరాబాద్ లో తొలిసారిగా జరుగుతూ ఉండడంతో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. రెండు నెలల ముందే టికెట్స్ బుక్ అయ్యాయి. ఇప్పటికే డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ చేరుకున్నారు. సూపర్ ఫైట్ లో మొత్తం 28 మంది తలపడనున్నారు. మ్యాచ్లు చూసేందుకు టాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ కూడా తరలి వస్తున్నారు. హీరోలు కార్తీ వరుణ్ ధావన్ కూడా మ్యాచ్లు చూసేందుకు వచ్చారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి గచ్చిబౌలి స్టేడియం దగ్గర మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి దగ్గరికి వెళ్దాం. రవి, గచ్చిబౌలి స్టేడియం దగ్గర మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ సందడి నెలకొన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ, ఇప్పటి వరకు హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచెస్ జరిగినప్పుడు లేకపోతే ప్రో కబడ్డీ లీగ్ మ్యాచెస్ జరిగినప్పుడు ఇట్లాంటి క్రేజ్ను మనం చూస్తుంటాం, కానీ డబ్ల్యూడబ్ల్యూఈకి కూడా హైదరాబాద్లో ఇంత క్రేజ్ ఉందా? ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ తరలి వస్తుంటే గచ్చిబౌలి స్టేడియం అంతా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తుంటే ఇతర స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో ఫస్ట్ టైం డబ్ల్యూడబ్ల్యూఈ జరుగుతుంది. చాలామంది స్కూల్ స్టేజ్ నుంచో లేకపోతే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి యూత్ అంతా కూడా టీవీల్లోనో లేకపోతే మొబైల్ ఫోన్స్లోనో డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోస్ చూస్తుంటారు. అలాంటిది వాళ్ళను అసలు మనం లైఫ్లో చూస్తామా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్స్ననే అనుకుని ఉంటారు. కానీ అలాంటి స్టార్స్ని ఈరోజు హైదరాబాద్లో చూడబోతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ను కూడా నేరుగా వీక్షించే అవకాశం రావడంతో చాలా క్రేజ్ ఉంది. ఎంతోమంది టికెట్స్ కోసం ఎంతో ట్రై చేశారు. అయితే 2 మంత్స్ క్రితమే టికెట్స్ అయిపోయాయి అంటేనే కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో. మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్సీనా కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది జాన్సీనాకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉంటారు. అసలు జాన్సీనా గేమ్ను చూడడానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది జాన్సీనా ఈరోజు హైదరాబాద్ వచ్చాడంటే చాలు, తనను చూడడానికి వచ్చినటువంటి క్రౌడ్ కూడా మనకు కనిపిస్తున్నారు. ఈరోజు జాన్సీనా స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు. మరోవైపు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. డ్రూ మెకెంటైర్ను కూడా మనం చూడవచ్చు. మరోవైపు విమెన్ ఛాంపియన్స్ నటలే కూడా ఇక్కడికి చేరుకుంది. రియా రిప్లే, ఈరోజు నటలే రియా రిప్లే మధ్య మ్యాచ్ను చూడడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి నటల్యా ఈరోజు రియా రిప్లే చేతిలో ఓడిపోయి ఆ నెంబర్ 1 ర్యాంక్ను కోల్పోయింది. ఈరోజు గచ్చిబౌలి స్టేడియం వేదికగా నటల్యా రియా రిప్లే మధ్య కూడా మ్యాచ్ జరగబోతోంది. సో ఈరోజు నటల్యా రియా రిప్లేను ఖచ్చితంగా ఓడించి నెంబర్ 1 ర్యాంక్ను కైవసం చేసుకోవాలన్నట్టుగా కూడా దాంతో మరింత క్రేజ్ ఉంది. సో ప్రస్తుతం మనం స్టేడియం దగ్గర చూస్తుంటే అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు చాలామంది విఐపీలు ఇప్పటికే టాలీవుడ్ అదేవిధంగా కోలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. హయత్లో ఉన్నటువంటి ప్లేయర్స్ని కలవడానికి హీరో కార్తీ అక్కడికి చేరుకున్నారు. వరుణ్ ధావన్ కూడా అక్కడికి వచ్చి ప్లేయర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్లేయర్స్ అంతా కూడా రెజ్యులర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. జాన్సీనా కూడా కొద్దిసేపటి క్రితమే స్టేడియంకు చేరుకున్నారు. ఒక హ్యూజ్ క్రౌడ్ మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ లేకపోతే ఇంకేమైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఇలాంటి క్రేజ్ను మనం చూస్తుంటాం. కానీ ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ జరుగుతుంటే కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఆ మ్యాచ్ ఇంతమంది చూస్తుంటారు అనేది కూడా మన క్రేజ్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జాన్సీనాకు సంబంధించినటువంటి టీషర్ట్స్ కానీ లేకపోతే జాన్సీనాకు సంబంధించినటువంటి క్యాప్స్ మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం జాన్సీనా ఉన్నటువంటి క్యాప్ వేర్ చేసినటువంటి కేవలం జాన్సీనా కోసం వచ్చారు ఈరోజు. జాన్సీనా కే లియే ఆయ్? హా హా, జాన్సీనా కే లియే ఆయ్? వో మేరా ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి గ్రీన్ కలర్ క్యాప్స్ గ్రీన్ కలర్ టీషర్ట్స్ కనిపిస్తున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకంటే రెట్టింపు జాన్సీనాని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. సో మరి కాసేపట్లో ఈ మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.